ప్రస్తుతం భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా చెప్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల వరకు కూడా వరద నీరు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. భద్రాచలం నుంచి లైవ్ రిపోర్ట్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ సిద్ధంగా ఉన్నారు. మహేందర్ చెప్పండి, ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ గుడి వరకు వచ్చిందని చెప్తున్నారు వరద నీటి మట్టం. బిందు, భద్రాచలంలో పాటు చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామాలయం పరిసర ప్రాంతాల వరకు కూడా వరద నీరు వచ్చేరింది. ఒకసారి మనం విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గం కూడా పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు, మొత్తం మెట్ల వైపు కూడా పైభాగం వైపు కూడా నీళ్లు వచ్చాయి. మరోవైపు గోదావరి ఉధృతి కూడా అటు కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేయనున్నారు. అయితే ప్రధానంగా టౌన్ లో ఉన్న ఈ లీకేజ్, అంటే చుట్టుపక్కల సంబంధించిన ఉన్న వర్షాల నేపథ్యంలో ఈ డ్రైనేజ్ సంబంధించిన వాటర్ కూడా పూర్తిగా టెంపుల్ సంబంధించిన పరిసర ప్రాంతాలకు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ వాటర్ ని భారీ మోటార్ల సహాయంతో కూడా బయటికి పంపించే, తిరిగి గోదావరిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఒకసారి ఇటువైపు కూడా వెళ్దాం. షాపులు కూడా ఇవి పూర్తిగా తోడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏటా కూడా వీటికి ఇదే ఇబ్బందులు ఉన్నట్టున్నది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది మీ దగ్గర పరిస్థితి? చూడు, వాళ్ళు చాలా వరకు కూడా ప్రతి ఏటా కూడా ఈ వరద దానికి సంబంధించి ఎత్తిపోయడం, దానికి సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాన సత్రం కూడా మనం చూడవచ్చు. అటువైపు అన్నదాన సత్రం సంబంధించి కూడా అక్కడ కూడా పూర్తిగా సత్రం లోపలికి కూడా నీరు వచ్చి చేరింది. ఇక్కడ షాపులు సంబంధించిన వారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎట్లుంది మీకు ప్రతిసారి వర్షాకాలం సంబంధించి వచ్చినప్పుడు మీరు ఇదే ఎత్తిపోస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి అండి. మాకు ఇప్పుడు చిన్న వర్షం వచ్చినా కూడా ఇక్కడ వాటర్ నిలబడిపోతా ఉంటాయి. మేము ఇలా వచ్చినప్పుడల్లా ఇలా ఇబ్బంది పడతా ఉంటాం. అంటే మీరు ముందు అధికారులకు సంబంధించి సూచించారు, ఇది డ్రైనేజ్ సంబంధించిన వాటరా? ఇక్కడ డ్రైనేజ్ కి సంబంధించిన వాటర్ ఇది. ఇది మామూలుగా గోదావరి వాటర్ అయితే కాదండి, డ్రైనేజ్ కి సంబంధించింది ఇది. ఈ డ్రైనేజీలు మంచిగా కాలువలు అయ్యి మంచిగా వాటర్ వెళ్ళక అక్కడ అంతే. అంటే మీరు పోయిన ఏడాది కూడా బాగా ఇబ్బంది పడ్డట్టు తెలుస్తుంది షాపుల వైపు. ఇదే పరిస్థితి అండి, ప్రతి సంవత్సరం ఇలాగా ఇబ్బంది పడుతూనే ఉంటాం. అక్కడ మాట్లాడతాం, చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పండి అమ్మా, మీకు ఎట్లుంది ఇక్కడ పరిస్థితి? పోయిన ఏడాది కూడా మీరు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పోయిన ఏడాది అయితే సామాన్లు మొత్తం తడిసిపోయింది, సామాన్లు తీసుకునే టైం కూడా లేదండి. ఇప్పుడైనా సరే వర్షం వచ్చినప్పుడల్లా ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు కట్టలేనప్పుడు గోదావరి వస్తేనే ఖాళీ చేయాల్సి వచ్చేది సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడేమో లాకులు మూసేస్తున్నారు, 40 వచ్చేసరికి ఊళ్ళో నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయండి. దానివల్ల మాకు వ్యాపారాలు పోతున్నాయి, ఇళ్ళు షాపులు ఇవి అవడం వల్ల మాకు ఇంట్లో సామాన్లు నష్టం అవుతున్నాయండి, వ్యాపారం కూడా నష్టం అవుతుంది. మాకేమి లేదండి ఇక్కడ. మీరు గతేడాది కూడా నెల రోజుల పాటు కూడా షాపులు పూర్తిగా బంద్ చేసి వెళ్లారు. ఇప్పుడు మీకు అంటే టౌన్ లోకి వచ్చి ఇప్పుడు వాటర్ ఏది, అంటే టౌన్ లో డ్రైనేజ్ సంబంధించిన డ్రైనేజ్ నీళ్ళేనండి ఇవి? ఇళ్లలో వాడిన నీళ్లు డ్రైనేజ్ నీళ్లే ఇక్కడ లోపలికి వస్తాయండి. లాకులు మూసేయడం వల్ల నీళ్లు వెళ్ళట్లేదండి. దానికైతే ఏరే మార్గమే ఆలోచించదు ప్రభుత్వం. ఎప్పుడు మునిగిపోయినా మేము మునిగిపోవడమే. చూడొచ్చు, ప్రతి ఏటా కూడా వారికి ఇదే ఇబ్బందులు వాళ్ళు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే భారీ మోటార్ల సహాయంతో ప్రస్తుతం అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు. షాపులకు సంబంధించి చూడొచ్చు, అవతల వైపు అన్నదాన సత్రం సంబంధించి కూడా పూర్తిగా నీటి మునిగింది. అమ్మ చెప్పండి, మీరు పోయినసారి కూడా బాగా ఇబ్బందులు పడ్డట్టున్నారు? పోయినసారి కూడా బాగా ఇబ్బందులు పడ్డామండి. పోయినసారి ఒక 10 రోజుల నుంచి 15 రోజులు అవుతుంది. అప్పుడు బాగా వాటర్ వచ్చేసిందండి, ఇంకా ఎక్కువ వాటర్ వచ్చింది. అప్పుడే వీళ్ళు అధికారులు అన్నారు, మరి అప్రమత్తం అయి ఉంటాం, జాగ్రత్త తీసుకుంటాం అని చెప్పేసి అన్నారు. మరి ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిన వాటర్ ముందే తీసుకుని ఉంటే ఇంతవరకు జరిగేది కాదు కదా. నష్టం జరిగిన తర్వాత ఏ అధికారులు ఏం చేస్తారు చెప్పండి? మాకు వచ్చిన దగ్గర నుంచి 18 సంవత్సరాలు అవుతుంది, వచ్చిన దగ్గర నుంచి ఇదే చూడటం, ఇంత ఇదే మాకు రెగ్యులర్ గా అవుతుంది, ఇది రెగ్యులర్ పనిలాగా మాకు ఇది. మరి దీని గురించి చర్య తీసుకోవట్లేదు. ఎంతో నిధులు ఇస్తాం, దాన్ని డెవలప్ చేస్తాం, దీన్ని డెవలప్ చేస్తాం, ఈ టెంపుల్ ఈ నిధులు ఆ నిధులు అని చెప్పేసి అధికారులు అయితే అంటున్నారు, ప్రతినిధులు అన్నిటికీ సదుపాయం చేస్తామని. ఆ సదుపాయం కన్నా ముఖ్యంగా మాకు ఈ సదుపాయం చేయండి. మీకు ఎంతో నిజంగా రుణపడే ఉంటాం అధికారులు. దీని గురించి మటుకి పూర్తి అసలు 100% దీన్ని చేయాల్సిందే మీరు. మరి ప్రతి సంవత్సరం ఇంట్లో పిల్లలు ఇంకా ఎదుగుతూనే ఉన్నా ఈ ప్రాబ్లం మటుకి ఆగట్లేదు. ఎక్కడ ఆగాలి, ఈసారైనా సరే మనకి ఈ చిన్నదాని నుంచి ఇప్పటి వరకైనా ఇది ఇప్పుడు చిన్నది పొద్దున 7 వరకు రాలేదు వాటర్. ఇప్పటి నుంచి ఇప్పుడైతే కొంచెం తగ్గినాయి వాటర్ వరకు. అక్కడ కాలువలు అవి పెట్టారంట, మోటార్స్ అవి పెట్టారు. ఇప్పుడు దాని అయితే అయిపోయింది, ప్రజెంట్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకా ఇది ఇక్కడ కాదు, ఇంకా వర్షాలు ఉన్నాయి ఇంకా పైన. ఆ వర్షాలకు కూడా ఇదే పరిస్థితి రాకుండా మాకు చర్య తీసుకోండి.
పిల్లల తో మీరు బయటికి వెళ్ళాలన్నా ఇంకో దగ్గర సదుపాయం పునరావాసం కల్పించినా అక్కడ ఎన్నో ఇక్కట్ల ఎన్నో బాధలు ఇప్పుడు ఆ ఈ వాటర్ రాకుండా ఉంటే ఈ అన్ని కల్పించే అవసరం కూడా లేదు ఉండదు కదా అది మాకు చేయండి మీకు నమస్కరించి చెప్తాను అన్నదాన సత్రం కూడా పూర్తిగా మునిగినది పూర్తిగా అన్నదాన అసలు ఇది ఇది వరకు రావటం అయితే అన్నదాన సత్రం అసలు కొంచెం వాటర్ వచ్చినా అది మొత్తం టోటల్ గా అసలు మునిగిపోద్ది దాంట్లో అసలు సామాన్లు కూడా వాళ్ళు చాలా నష్టపోతున్నారు చిన్న వర్షాన్ని కూడా వాళ్ళు చాలా నష్టపోతున్నారు బల్లల తడవటం బోటోలు అన్ని తడిచిపోతే నష్టమే కదండి ఆ చిన్న చిన్నదాన్ని కూడా మీరు చేయిపోతే ఇంతవరకు వచ్చినా మరి అధికారులు ఎందుకు అప్రమత్తం అవ్వట్లేదు దీని గురించి ఎందుకు చర్య తీసుకోవట్లేదు నాకేదో అర్థం అవ్వట్లేదు మరి ఎందుకు దీన్ని అట్లాగా నిర్లక్ష్యంగా ఉన్నారో నిర్లక్ష్య ద్వారా ఎందుకు అయిందో తెలియట్లేదు మీరు దాని గురించి చర్య తీసుకోండి ఓకే చూడొచ్చు అంటే చాలా వరకు కూడా స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం అన్నదాన సత్రం లోపల కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది కొంత ప్రస్తుతం ఇప్పుడు బయటికి నీరు తక్కువగా వస్తున్న నేపథ్యంలో కొంతవరకు ఇప్పుడు వరద ఫ్లోటింగ్ తగ్గినా గానీ లోపల టౌన్ లోకి మళ్ళీ పైనుంచి ఎగువ నుంచి భారీ ఎత్తున వర్షాలు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఇంకా మాకు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితులు వస్తాయని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షాప్స్ కూడా పూర్తిగా నీట మునిగాయి పూర్తిగా వాటర్ కూడా లోపలికి షాపులలో కూడా వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది అన్నదాన సత్రం కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి మరి కొద్దిసేపట్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు ఇప్పటికే చాలా వరకు 8 భద్రాచలం టౌన్ లో ఉన్న పునరావాస కేంద్రాలను కూడా వారికి పునరావాస కేంద్రాలకు తరలించారు ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ మానిటరింగ్ చేస్తున్నా గానీ టౌన్ లో మాత్రం రామాలయ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వాటర్ వస్తుండడం మాత్రం స్థానికులు కొంత ఇబ్బంది కలిగిస్తుంది ప్రతి ఏటా మేము ఇబ్బందులు పడుతున్నా గానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేది అధికారులు చేయట్లేదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బిందు ఓకే మహేందర్ సో లాస్ట్ ఇయర్ ఎలాంటి పరిస్థితి ఉందో ఎగ్జాక్ట్ సేమ్ పరిస్థితి ఈసారి కూడా భద్రాచలంలో కనబడుతోంది.